ఉద్యోగం నుంచి ఓడగట్టాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే నిన్ను కూడా ఇలా వాడుకొని వాడుకొని వాడుకుంటాడు. ఎలక్షన్ వరకు మీ పద్ధతి ఇదే అయితే మీ ఉద్యోగాలు ఊడడం ఖాయం, మా ప్రభుత్వం వచ్చాక మీ మీద ఎంక్వైరీ వేయడం ఖాయం. ఏ చూస్తూ ఊరుకోడు చంద్రబాబు నాయుడు గారు, మీ ఇష్టానుసారం ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజల్లో ఒక భాగం మేము కూడా. ప్రజల్లో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మీరు ఎవరైతే ఇచ్చేస్తున్నారో మేము కూడా ఒక భాగం. మా మీద దాడి చేస్తే మేమేం ఊరుకుంటాం అనుకుంటున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు మంచోడు పాప మన జోలికి రాడనుకుంటున్నాడేమో. మీరు మూటమ్మళ్ళు సర్దుకోవాల్సిందే. మీరు ప్రజల్లో వ్యతిరేకత మొదలై విప్లవం మొదలైంది, వ్యతిరేకత ఇప్పుడే వచ్చింది, విప్లవం మొదలైంది. మీరేదో అనుకుంటున్నారు మీరు. అరే మా చర్ల రోజు నాతో నా మీద పెద్ద దొంగతో నన్ను కొట్టింది కాక ఈరోజు కూడా చెయ్య లోపల సెట్ అవ్వలేదు. ఈయన లాయర్ గారు, లాయర్ గారు అక్కడ సెక్షన్లు పెట్టడానికి వాటికి వస్తే తలకాయ పగల కొట్టేశారు. అసలు న్యాయ వ్యవస్థ, ఒక లాయర్ని తలకాయ పగల కొడితే పోలీసులు పట్టుకో, పోలీసులు తప్పుడు కేసులు పెడితే ఎవరి దగ్గరికి వెళ్తామండి? న్యాయస్థానం దగ్గరికి వెళ్తాం. న్యాయస్థానం దగ్గరికి వెళ్ళాలంటే లాయర్ల దగ్గరికి వెళ్తాం. లాయర్లు పాపం న్యాయంగా ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఇలాంటి జగన్మోహన్ రెడ్డిలు పొడతారు, ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేస్తారని తెలిసి ఆనాడు బ్రహ్మంగారు ముందు చూపుతో ఎలాగైతే కాలజ్ఞానాన్ని చెప్పారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. ఇలాంటి సైకోలు వస్తారు, ఇలా పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వస్తారు, ఇలాంటి రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తారు, ఇలా కొల్లి రఘురామరెడ్డి లాంటి వాళ్ళు వస్తారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో రాజ్యాంగాన్ని రాశారు. అరే బాబా మీరు తప్పుడు కేసులు పెట్టినా నేను ఒక రాజ్యాంగం రాస్తున్నాను, ఆ రాజ్యాంగం ఇదని పార్లమెంట్లో పెట్టారు. అరే న్యాయస్థానం లేదు, ఏం లేదు, వాడు ఆయన తలకాయ పగలు కొట్టేశారు, మమ్మల్ని చంపబోయారు, ఆఖరికి మమ్మల్ని చంపబోయే వ్యక్తికి నజరానాగా చైర్మన్ పదవా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏదన్నా చిన్న సంఘటన జరిగితే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు చేసినా వాళ్ళని దూరంగా పెట్టేవాడు, వాళ్ళ మీద అంటే వేరే విధంగా పెట్టేవాడు కాదు ఆయన. అరే ప్రజల మీద నా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా చేస్తే ఏంటి తప్పు కదా అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన పెట్టేవాడు. అలాగే పార్టీలో ఇవాళ మాలాగా అగ్రసీగా ఉండే లీడర్లు తగ్గి ఉన్నామంటే మా బాసుని చూసి చంద్రబాబు నాయుడు గారికి భయపడి మేము కామ్గా ఉంటాం, కానీ మీలాంటి ఓర్కొక్కలను చూసి మేము కామ్గా ఉన్నాం. ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ 2014 నుంచి 2019 వరకు ఏమైపోయారు? చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని విమర్శించేవాళ్ళు, లేకపోతే మా మీద దాడులు చేసిన ఈ కుక్కలన్నీ కూడా 2014 నుంచి 2019 వరకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైపోయారు? అదే మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మా జగన్మోహన్ రెడ్డిలా మమ్మల్ని వదిలేస్తే మేము వీళ్ళని తిరగనిచ్చేవాళ్ళమా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నడిచేదా? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెను వాళ్ళ అమ్మగారు ఒక నడిస్తే ఊరుకుండేవాళ్ళమా? అసలు మానవ జాతిలో ఉన్నటువంటి ఎఫెక్షన్ లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి. 16 జైల్లో ఉంటే ఆ పాదయాత్రని కంటిన్యూ చేసినటువంటి చెల్లిని తల్లినే పక్కన పెట్టాడే. ఇక మాలాంటి వాళ్ళ మీద దాడులు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం అనేది ఎంత విడ్డూరమో తెలుసా? చంద్రుడి మీద అమ్మేసినట్టు. చంద్రబాబు నాయుడు గారి నైజం ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు దాడులు చేయమంటారా? చంద్రబాబు నాయుడు గారు దాడులు చేయమంటే నిజంగా మీరు ఈ రాష్ట్రంలో తిరగలరు? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికార పక్షంలో ఉన్నారు. తెలుగుదేశం బలమేంటో, తెలుగుదేశం కార్యకర్తల బలమేంటో మీకు తెలుసు కదా. పొంగునూరులో ఆపారు కదా, ఆపితే తెలుగుదేశం కార్యకర్తల నాయకులు ఏం చేశారో తెలుసు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు రెడీ అంటే మీరు ఆగుతారా? ఎంతమంది ఉంటారు పోలీసులు? తెలుగుదేశం కార్యకర్తలు 100 ఉంటే వైసీపీ కార్యకర్తలు కానీ పోలీసులు కానీ ఆ 100లో 10 కూడా ఉండరు. చంద్రబాబు నాయుడు గారు మారణాయుధాలు ఇచ్చి పంపించాడా? చంద్రబాబు నాయుడు గారు అలాంటి అసలు మీరు ప్రజలు నమ్ముతారా?
ప్రజలు నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారు మీద నందలేస్తే? కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ గోండాలని రౌడీల్ని పెంచి పోషించడమే కాకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎలా పడితే అలా మాట్లాడడానికి ఉసుగొలిపి ఆ మాట్లాడినటువంటి వ్యక్తులకి పదవులు ఇవ్వడం అంటే సైకో కాకుండా మంచివాడు ఎవడని ఎత్తాడా? అరే క్లియర్గా పెద్ద దొంగ పట్టుకొని నన్ను కొడుతుంటే వారం రోజులు తీరకుండా మున్సిపల్ చైర్మన్ ఇచ్చాడు. సాక్షాత్ 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు చేసిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చినటువంటి జోగి రమేష్ మంత్రి పదవి ఇచ్చాడే. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తడుతున్నటువంటి మా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఊరకొక్కలు ఒక్కొక్కటి పని చెప్తా. వీళ్ళందరికీ ఇవాళ పట్టం కడుతున్నాడే, పదవులన్నా లేకపోయినా పార్టీలో నెంబర్ 1 స్థానాలు ఇచ్చారే. ఇవన్నీ కూడా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. పార్టీ పోయే కాలం వచ్చింది, వైసీపీకి పోయే కాలం వచ్చి ఈ పనులన్నీ రాజకీయ నాయకులు లేరు, ప్రజలు లేరు, ఆఖరికి సినిమా హీరోలు కూడా లేరు. వీళ్ళకి ఎవడిని పడితే వాళ్ళని తిట్టడం, ఎవడరా అసలు మీ ఇదని మీరు అసలుకి అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఎవడికైనా మీరు బొడ్డు కోసి పేరు పెట్టారా? ఒక్కొక్కడు ఆడు ఈడు ఈడు ఆడు అంటారు. మీ రోజులు దగ్గర పడ్డాయి. ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడారో, వ్యక్తిగత దోషణలకు దిగారో, ఆయన్ని ఇబ్బంది పెట్టారో, ఆయన అనకాతలు ఉన్నటువంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మీ అందరు